ఇతరుల ఆలోచన విధానం కార్యనిర్వహణలోని తప్పులు ఎత్తి చూపకూడదు. దానికి బదులు వాటిల్లో పరిణతి సాధించే మార్గాలను వారికి తెలియజేయండి. వాట్ ఇస్ గోయింగ్ ఆన్ గైస్? ఇతరుల ఆలోచన విధానం కార్యనిర్వహణలోని తప్పులు ఎత్తి చూపకూడదు. దానికి బదులు వాటిలో పరిణతి సాధించే మార్గాలను వారికి తెలియజేయండి. ఈ కొటేషన్ మనం చాలా గుర్తుంది, ఎందుకంటే మనం మన చుట్టూరా ఎంతో మంది చాలా కొత్త కొత్త విషయాలు, చాలా క్రియేటివ్ అంశాలని మనం మన దగ్గర తీసుకొస్తూ ఉంటారు. అలా తీసుకొస్తున్నప్పుడు దాంట్లో తప్పులు ఎత్తి చూపే కంటే వాటిలో ఇంకా పరిణతి చెందే మార్గాలు మనం తెలియజేస్తే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలరు. ఎందుకంటే ఆటోమేటిక్గా మనిషి మైండ్ సెట్లో నువ్వు చేసేది తప్పు అని వేరెత్తి చూపిస్తే ఇంకా మనం ఏది చేసినా తప్పు అని అంటారేమో అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. అది కాకుండా మనం చేసే దాంట్లో ఎంతో కొంత విదిట వాళ్ళ డెవలప్మెంట్ కోసం చెప్తున్నారంటే ఎంతో కొంత నేను కరెక్ట్ చేశాను అనమాట, ఎంతో కొంత నేను పుషప్లో ఎంతో కొంత నేను కరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేశాను అనమాట అనే ఒక థాట్ వస్తుంది. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది క్రియేటివ్, చాలామంది ఎంతో ఇన్నోవేటివ్ ఆలోచిస్తుంటారు, వాటిలో పరిధి చెందే మార్గం చెప్పండి. సో బీ గ్లోబీ స్ట్రాంగ్, బీ ఫ్రెండ్లీ, బూమ్.